పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనం ఘోర నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం నిఘంటువులలో దుష్టత్వము అని అర్థం చెప్పబడిన నాస్తికత్వం శబ్దాన్ని తీసుకుని సమాజం ఎప్పటికప్పుడు దూష్ణపదంగా వాడబడిన నాస్తికుడు అనే శబ్దాన్ని సగర్వంగా స్వీకరించి అందుకు తత్వశాస్త్రాన్ని కల్పించుటే కాక నాస్తికత్వాన్ని ఒక ఉద్యమంగా నిర్మించి కొందరినైనా తాము నాస్తికులుము అని చెప్పుకోగలిగేటట్లు చేయగలిగారు గోరా గోర తాను నమ్మినది తాను ఆచరించుటే కాక తన కుటుంబం అంతా దానిని అర్థం చేసుకుని ఆచరించగలిగేటట్లు చేశారు అంతేకాదు ఎందరో సహచరులు దానిని స్వీకరించగలిగేటట్లు చేశారు ఈ ప్రత్యేకతను గాంధీజీ వీరందరినీ చూసి గమనించారు గాంధీజీకి గోరాకి నాస్తికత్వం గురించి దీర్ఘమైన చర్చ జరిగిన రోజున గాంధీజీ ఇలా ప్రశ్నించారు మీరు నాస్తికత్వం కావాలనని ఎందుకంటున్నారు దానికి ఘోర ఇలా సమాధానం ఇచ్చారు గడిచిన సంవత్సరం నేను కలకత్తాలో ఉన్నాను రోడ్డు ప్రక్కన క్షామపీడితులైన నిరాశ్రయులు నడవలేక నడవలేక నడుస్తూ ఉండటం చూశాను వారిలో కొంతమంది వీధులలో ఎక్కడ పడితే అక్కడ రాలిపోయి చనిపోయారు పండ్లు మిఠాయిల అంగళ్ల ప్రక్కన దుకాణాల ప్రక్కన వాటిని చూస్తూ చూస్తూ వారు చనిపోయారు ఆకలిగొన్న కుక్కో ఎద్దో అదే పరిస్థితిలో ఉంటే ఆకలితో చనిపోతుందా చావదు తిట్టండి కొట్టండి దుకాణంపై బడే ప్రయత్నం అది మానదు ఎలాగో ఒకలాగా ఆ పండ్లను మిఠాయిలను తిని తన ఆకలి తీర్చుకుంటుంది అమిత ఆకలితో ఉన్న ఆ ప్రజలు అలా ఎందుకు చేయలేదు పోలీసులకు వారు భయపడ్డారని నేను అనుకోలేను లక్షల సంఖ్యలో ఉన్న ఆ నిర్వాశ్రితులలో ఏ కొద్దిమంది దుకాణాలపై పడినా కలకత్తాలో ఉన్న పోలీస్ బలగమంతా చేరి కూడా వారిని ఆపలేకపోయేవారు ఆకలితో చావటం కంటే వారు కనీసం జైల్లో పడి కలో అంబలో త్రాగి బ్రతకటం మేలు కాదా కానీ ఎందుకీ అనాథలు ప్రాణాలకు తెగించి దుకాణాలను కొల్లగొట్టలేదు వారిలో కూడా మినహాయింపు లేకుండా అందరూ వట్టి పిరికిపందలేనా లేక శాంతి భద్రతలను భంగపరచుటకు ఇష్టపడనంతటి ఉన్నత పౌరధర్మాన్ని గుర్తెరిగిన వారా వారంతా కాదు వారు పౌరహక్కులు అంటే ఏమిటో ఎరుగని అమాయకులైన సామాన్య ప్రజలు తమ పౌరహక్కులు బాధ్యతలు ఏ కొంచెం వారికి తెలిసి ఉన్నా అసలు క్షామం అనేదే సంభవించి ఉండేది కాదు ఈ విషయాన్నే మరొక వైపు నుండి చూద్దాం తోటి మానవులు తమ కండ్ల ఎదుట ఆకలితో అశువులు విడుస్తుంటే చూసి ఊరుకోగలంతటి కఠినులా ఆ దుకాణదారులంతా కాదు వారు కరుణతో కన్నీరు విడిచారు ఉదారంగా విరాళములిచ్చి అనాథులకు అంబలిసత్రములు నడిపారు ప్రతిరోజు నీతి శ్లోకములు వల్లించారు ఆ అనాథలు పిరికిపందలు కానప్పుడు ఆ దుకాణదారులు కఠినీలు కాకున్నప్పుడు అంతమంది ఆకలితో ఎందుకు చనిపోయారు వారి తత్వమే ఇందుకు కారణమని నా అభిప్రాయం ఆ అనాథలు ఆ దుకాణదారులు ఇద్దరూ ఒకే జీవితతత్వాన్ని అనుసరిస్తున్నారు ఇది నా కర్మ అది అతని కర్మ దేవుడు నన్నిలా పుట్టించాడు అతనిని అలా పుట్టించాడు అని ఎవరికి వారు తమలో తాము అనుకున్నారు వీరిరువురి తత్వం ఒకటే కావటం చేత కొందరు కడుపు నిండా తింటున్నా మరికొందరు ఆకలితో మరణిస్తున్నా వారి సంబంధ బాంధవ్యాలలో ఎట్టి మార్పు రాలేదు ఇటువంటి జీవితతత్వం మందు అనాథల ప్రవర్తనకు పైన చెప్పిన రీతిగా పశువుల ప్రవర్తనకు తేడా వచ్చింది బెంగాల్ క్షామం గురించి నీకు చెప్పిందే అస్పృశ్యులకు తదితర హిందువులకు నల్లవారికి తెల్లవారికి నడుము ఉన్న సంబంధాల విషయంలో కూడా వర్తిస్తుంది ఈ సంబంధాలన్నీ పైన చెప్పిన జీవిత తత్వాన్ని అనుసరించి ఉన్నవే అయితే ఆ జీవిత తత్వాన్ని అనుసరించట వల్ల కలిగే ఫలితమేమిటి మనుష్యుడు పశువు కంటే హీనుడైపోయాడు సుఖంగా బ్రతకటానికి బదులు నీచంగా మరణిస్తున్నాడు అతనిలో అన్యాయాన్ని ఎదురించే శక్తి సన్నగిల్లిపోయింది అధిక సంఖ్యాకుల శల్యాలపై కొద్దిమంది సుఖాలు నిర్మిపబడుతున్నాయి విశ్వమానవ సౌఖ్యం కోసం బోధలు చేస్తున్నా మనకెన్ని మహదాశయాలున్నా వాస్తవానికి జరుగుతున్నది ఈ దుర్భర విషయమే నైతిక జీవితం కోసం ఆదర్శాల కోసం మనం చేసే కృషినంతటినీ దేవుడు కర్మలపై ఆధారపడిన ఈ జీవిత తత్వమే ఈ ఆస్తికత్వమే నిష్ఫలం చేస్తున్నదని నా విశ్వాసం ఈ జీవితతత్వం మీదికి ఆకలి మంటలు విప్లవాన్ని లేవనెత్తుతున్నాయి ఇంకా ఈ జీవితతత్వం ఈ సాంఘిక అసమానతల ఉనికిని కాలం పదిలంగా నిలిపి ఉంచలేదు ప్రేమ శాంతుల బదులు ద్వేషం యుద్ధం అప్పుడే చెలరేగనారంభించాయి నీతి వ్యాపించాలని ఆదర్శాలు అభివృద్ధి చెందాలని నేను కోరుతాను దేవుని కర్మ కర్మయందు విశ్వాసము తొలగిపోయి తద్వారా ఆస్తిక జీవితతత్వం మారినప్పుడే ఇది సాధ్యమవుతుంది దీనినే నిర్మాణాత్మకమైన భాషలో చెప్పవలనంటే మానవుడు దేవునిపై ఆధారపడటం కానీ తన కాళ్లపై తాను నిలబట్టుకుగాని నాస్తికత్వం కావాలనని నేను అంటున్నాను మనుషునకు మనుషునికూ నడుమ ఆర్థిక సాంఘిక అసమానతలను నాస్తికత్వం అంగీకరించదు కనుక నాస్తిక దృక్పథావలంబలలో బలమైన సాంఘిక దృష్టి పెరుగుతుంది ఏ విధమైన ఆయుధ కాక అసంఖ్యాకులైన ఆస్తికుల మౌనాంగీకారం చేతనే ఇంతకాలం ఈ అసమానతలు నిలిచి ఉన్నాయి దైవ విశ్వాసం పోయి మానవుడు తన కాళ్లపై తాను నిలువనారంభించినప్పుడు మానవులలో తేడాల కంటే పోలికలే ఎక్కువగా కనబడుటే కాక తేడాలు సోదరభావంతో తుడిచిపెట్టుకుని పోతాయి కనుక సమస్త మానవులలో ఏకత్వము సమానత్వము ఏర్పడతాయి దేవుడే సత్యమైనట్లే నేను దాన్ని తొలగించలేను కాని అది వాస్తవం కాదు దేవుడనేది మానవుడు కల్పించిన ఒక అబద్ధం చాలా అబద్ధాల వలనే గత కాలంలో అది కూడా కొంతవరకు ప్రయోజనకరంగా ఉండింది కానీ అన్ని అబద్ధాల వలనే ఇది కూడా రాను రాను జీవితాన్ని కల్మషం చేసివేసింది కనుక మానవ సంఘంలో అవినీతి కడిగివేయబడి నీతి పెరగవలనంటే దైవ విశ్వాసం పోవాలి పోక తప్పదు మానవులను ఆత్మవిశ్వాసపూర్ణులుగా చేయుటుకు సాంఘిక ఆర్థిక సమానతలు అహింసాయుతంగా నెలకొల్పటకు నేను నాస్తికత్వం కావాలంటున్నాను బాపూజీ నేనెక్కడ పొరబడ్డానో చెప్పండి అని గోర ముగించారు ఈరోజు మనం గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి Download Samram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.